మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. గత 4-5 రోజులుగా రాష్ట్ర మంత్రులు నెల రోజుల నుంచి పార్లమెంట్ సభ్యులందరూ కూడా పార్లమెంట్ వేదికగా తెలంగాణ రైతుల ఘోషను వినిపించడానికి ఎంత ప్రయత్నం చేసినా ఎన్ని రకాలుగా మంత్రులను కేంద్ర మంత్రులను ప్రధానమంత్రిని మిగతా నాయకులను కలవాలని ప్రయత్నం చేసినా మంత్రులు అక్కడ ఉన్నా కూడా కనీసం మాట కూడా మాట్లాడకుండా మిమ్మల్ని ఎవర్రమన్నారు మీకేం పని పాట లేదా అని చెప్పి చిన్న చూపు చూడడం హీనంగా చూడడం పూర్తిగా దీన్ని ఖండిస్తున్నాం. తెలంగాణ ప్రజల గురించి వచ్చిన నాయకులను తెలంగాణ ప్రజల రైతుల శ్రేయస్సు గురించి మంత్రులు అక్కడ వస్తే ఇలా మంత్రులు అవమానించినట్లు కాదు తెలంగాణ ప్రజలను అవమానించినట్లు. గతంలో ఢిల్లీకి ఎందుకు పోతారంటే వాళ్ళ పదవులు కాపాడుకోవడానికి పోతారు, ఇవన్నీ పంచాయతీ అయితే పిలుచుకుంటారు. పార్టీలు జాతీయ పార్టీలకు ఒక వేదికగా దాన్ని పెట్టుకొని వాళ్ళ వ్యవహారాలు నడుపుకోవడానికి పిలుస్తారు. కానీ తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు నాడు కానీ నేడు కానీ నాడు తెలంగాణ రాష్ట్ర సాధనకు ఢిల్లీ వెళ్ళి కేవలం తెలంగాణ రాష్ట్రం కావాలని కొట్లాడిండు. ఇవాళ కేసీఆర్ గారి విజ్ఞప్తి మేరకు మా మంత్రులందరూ ప్రతినిధి బృందం కూడా రైతుల ప్రయోజనాల గురించి మాత్రమే పోయినాం. కానీ మేమేమో అడుక్కోవడానికి పోలే, మేము అడుక్కోవడానికి బిచ్చగాళ్ళం కాదు. తెలంగాణ ప్రజలు బిచ్చగాళ్ళు కాదు. తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రభుత్వం ఏ స్థాయి పోయిందో, ఈ దేశంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ స్థాయిలో ఉందో మీ మంత్రులు పిలుచుకోవాలని తెలుస్తుంది. కేంద్ర మంత్రులు స్వయంగా వచ్చిపోయారు. మంత్రులతో మాట్లాడడానికి కూడా మీకు టైం లేదు. తెలంగాణ ఏం జరుగుతుంది, ఏం ఘోషాలనేది వినడానికి మీకు టైం లేదు. కానీ మీ పార్టీ వ్యవహారాలు మాత్రం మాట్లాడడానికి మాత్రం టైం ఉంటుంది. అంటే రాజకీయానికి టైం ఉంటుంది, కానీ ప్రజా సమస్యలకు టైం ఉండదని మేము అడుగుతా ఉన్నాం. గోడౌన్లు కేంద్ర చేతుల్లో ఉన్నాయి. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ధాన్యం కొనుగోళ్ళు, రైల్వే వ్యాగన్లు మొత్తం మీ చేతుల్లో ఉన్నాయి. రాజ్యాంగంలోనే ఈ దేశంలో ఏ పంటలు పండినా కూడా ఆ పంటలను కొనే బాధ్యత, దాచిపెట్టే బాధ్యత, రైతులను రక్షించే బాధ్యత భారత ప్రభుత్వానికి ఉంది అని చెప్పి రాజ్యాంగంలో రాసినా కూడా దాన్ని కూడా మీరు విస్మరించి అహంకారపూరితంగా బెదిరింపు ధోరణితో ఇతర రాష్ట్రాల నాయకులు బెదిరించినట్ల తెలంగాణ నాయకులను కానీ తెలంగాణ ప్రజల గురించి పాటుపడుతున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కానీ కేసీఆర్ కానీ మీరు మాట్లాడే మాటలకు బెదిరింపులకు తాటాకి చెప్పులకు ఎవరు భయపడరు. ప్రాణానికే సిద్ధమై ప్రాణం తెగించి తెలంగాణ తెచ్చినటువంటి నాయకుని సారథ్యంలో మేము ఉన్నాం. ఇలా చాలామంది మాట్లాడతారు, వాళ్ళు ఎవరు కూడా తెలంగాణ ఉద్యమంలో ఎక్కడుండదు ఎవరు తెలియదు. తెలిసింటే తెలంగాణ ఉద్యమంలో తిరిగింటే తెలంగాణ కోసం చూసింటే వాళ్ళకు అర్థమయ్యేది. ఇలా వచ్చిన పదవులన్నీ కూడా తెలంగాణ వచ్చినందుకే ఆ పదవులన్నీ వచ్చిన సంగతి గుర్తుపెట్టుకోవాలి ఎవరికైనా.